కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వెళ్ళినప్పుడు మాత్రమే మిగతా ఎంపీలు బీజేపీ నాయకుల్ని, మీడియా అధిష్టాన పెద్దల్ని కలవాలి అని. అన్నీ మీ మీడియా వార్తలు తప్ప అందులో ఇంత కూడా నిజం లేదు. ఏమాత్రం నిజం లేదు. జగన్మోహన్ రెడ్డి మీరు చేస్తున్న చర్యలపైన కోపంగా ఉన్నారన్నది వాస్తవం కాదా? పూర్తిగా అవాస్తవం. నేనేం చేశాను చర్యలు? ఏం చేశాను? బీజేపీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా ఏం చేశాను? మీ చర్యలు ఉన్నాయని ఏం చేశాను? బీజేపీకి అనుకూలంగా నేను ఏం చేశాను? అంటే మీరు వద్దు, కలవద్దు అని చెప్తే వెళ్ళి ఆ నాయకుల్ని కలుస్తున్నారు. అసలు కలవద్దు అని ఎందుకు చెప్తారండి? మా ముఖ్యమంత్రి గారు ఎవరో, మీరెవరో బీజేపీ వాళ్ళని కలవద్దు అని చెప్పి చెప్తారా? లేకపోతే మంత్రులను కలవద్దు అని చెప్తారు? ఎందుకు చెప్తారు? చెప్పవలసిన అవసరం ఏంటి చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమిత్ షాను కలవడానికి 2 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి తర్వాత 3వ సారి కలిశారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరక్కపోతే రఘురామ కృష్ణారావు డైరెక్ట్గా బీజేపీ నాయకుల్ని, బీజేపీ అధిష్టాన పెద్దల్ని కలవడానికి ఎప్పుడైనా డోర్లు తెరుచుకొని ఉంటాయి. అదంతా మీడియా సృష్టి. ఎందుకు సృష్టిస్తున్నారో నాకు తెలియదు. అది కేవలం మీడియా సృష్టి. పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడే నేను ఎవరినైనా కలిసా. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు నేను విడిగా ఎవరిని కలవను. పార్లమెంటు సమావేశాలప్పుడు అందరూ అక్కడే ఉంటారు, అందరూ అక్కడే ఉంటాం, ఎదురు బదులు ఉంటాం. వాళ్ళ బలలు అక్కడ ఉండొచ్చు, మా బలలు ఎక్కడ ఉండొచ్చు. మధ్యలో బ్రేక్ అంటే మళ్ళీ అందరూ సెంటర్ హాల్లో కలుస్తాం. పెద్దవాళ్ళు ఒక మోడీ గారు, మేబీ షా గారు, ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప. ఈవెన్ అమిత్ షా గారు కూడా చాలాసార్లు సెంటర్ హాల్లోనే కూర్చుంటారు. ఆయన కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ ఈ నెవర్ హీ విల్ ఓన్లీ వాక్ త్రూ ద సెంటర్ హాల్ ఫ్రమ్ లోక్సభ టు రాజ్యసభ, తప్ప ఆయన ఇప్పుడు అక్కడ ఆగటం అనేది ఉండదు. సో మీ జిల్లాలో మిమ్మల్ని కట్టడి చేయడానికి గోకరాజు గారి ఫ్యామిలీని ఎంటర్ చేసినట్టున్నారు కదా? అది మీకులాగా చాలామంది అనుకుంటున్నారు. అసలు నా కట్టడికి ఇంకొకటి జాయిన్ అవ్వడానికి ఏముంటుంది సంబంధం? అంటే ఒక లీడరు అటు ఇటుగా ఉంటే ఇంకొక లీడర్ని గట్టిగా నిలబెట్టాలి, రేపు పొద్దున ఉపయోగపడతాడు. చాలామంది ఉన్నారు లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నాకు 475,000 ఓట్లు పడినాయి అనుకోండి, అందులో కనీసం 20,000-30,000 అన్న కనీసం లీడర్స్ ఉంటారు. మీకు చెప్పే తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి? నాకు చెప్పలేరు. నాకు చెప్పవలసిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఇంత మునుపు కూడా వేరే దగ్గర కూడా ఎక్కడ చెప్పలా. ఈవెన్ నెల్లూరులో బీడా మస్తానరావు గారు జాయిన్ అయ్యాడు. ఆదాల్ ప్రభాకర్ రెడ్డికి టూ మై ఇన్ఫర్మేషన్, దెర్ ఇస్ నో కమ్యూనికేషన్. సో ఐ థింక్ చెప్పాల్సిన అవసరం లేదా, చెప్పాల్సిన అవసరం లేదు అని మీ పార్టీ నాయకుడు అనుకుంటున్నాడు? లేదు లేదు, మా పార్టీలోనే ఎప్పుడు చెప్పరలా. ఎంతమంది వస్తే అంత మంచిది కదా పార్టీకి. ఎవరు జాయిన్ అయినా సరే ప్రతి కూడా అనుమతి తీసుకుంటారా ఏంటి? రోజు కొన్ని వేల మంది జాయిన్ అవుతూ ఉంటారు, జాయిన్ చేసుకుంటారు. మీరు వేల మందిలో కలిపేస్తే ఎట్లా? మెయిన్ లీడర్స్ని, జిల్లాని ప్రభావితం చేసే లీడర్స్ని జిల్లాని ప్రభావితం చేస్తాడని తొలి వెలుగు రఘు అనుకుంటే సరిపోతుందా? ప్రజలు అనుకోవాలి. అదే ఎంతోమంది జాయిన్ అవుతూ ఉంటారు, వాళ్ళందరినీ నాకు చెప్పి జాయిన్ చేసుకోవాలి. మీకు చెక్ పెట్టడానికి జరిగిన చేరిక కాదంటారా? కాదండి, నేను అనుకుంటున్నా. అసలు నాకు చెక్కి అసలు ఇప్పుడు సంబంధం ఏంటి? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షను. సో దానికోసం నాకు చెక్కు పెడతానికి 4.5 సంవత్సరాల ముందు ఒకరిని తీసుకొచ్చి పెడతారని నేనైతే అనుకోవట్లే.